ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన వర్సెస్ వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి। బీజేపీ కూడా జగన్ కు వ్యతిరేకంగా మారడంతో ఆ మూడు పార్టీలు ఒక్కడు జగన్ పై ఫైట్ చేస్తున్నాయి। వారాహి విజయయాత్రతో పవన్ యువగలంతో లోకేష్ రోడ్డున పడి తిరుగుతున్నారు। చంద్రబాబును సీఎం చేయడానికి పుత్రుడు దత్తపుత్రుడు కష్టపడుతున్నారు। ముఖ్యమంత్రి జగన్ ను ఒక్కని చేసి ఈ ముగ్గురు ఆడుకుంటున్నారు। అందుకే జగన్ పై సానుభూతి వెల్లివిరుస్తుంది। రామ్ గోపాల్ వర్మ అందుకే చంద్రబాబు పవన్ లను పగబట్టాడు। తనకు ఎంతో ఇష్టమైన జగన్ కోసం వారిపై సినిమాలు తీస్తున్నాడు। ఇప్పటికే లక్ష్మీ సెంటిఆర్ తో చంద్రబాబు కుట్రను బయటపెట్టగా పవన్ పై సైతం ఒక సినిమా తీసి షాక్ ఇచ్చాడు। ఇప్పుడు తాజాగా ఇదే చంద్రబాబు పవన్ లపై వ్యూహం సినిమా రూపొందించాడు, విడుదలకు రెడీ చేశాడు। తాజాగా విడుదల చేసిన టీజర్ ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది। ఈసారి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఈ సినిమా తీస్తున్నాడు। ఈ చిత్రం పేరే వ్యూహం। ఇందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని విలన్స్ గా చూపించి జగన్ కు వారు చేసిన కుట్రను చూపించబోతున్నారు। కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది। ఇందులో ఆయన ఎక్కువగా చంద్రబాబు నాయుడు పై నెగటివ్ చూపించాడు, కానీ అసలు పవన్ కళ్యాణ్ ని మాత్రం టీజర్ లో చూపించలేదు। కానీ ఈ చిత్రంలో అధిక శాతం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త। పవన్ కళ్యాణ్ మీద ఇప్పటివరకు ప్రచారమైన వివాదాలు, ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ చిత్రానికి తెరకెక్కించాడట। పేరుకి ఇది జగన్ సినిమా, కానీ మొత్తం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడమే ప్రధానమైన లక్ష్యమట। త్వరలో విడుదల అవ్వబోయే రెండవ టీజర్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదనే ఉంటుందని సమాచారం। గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఇలాగే పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ అనే చిత్రం చేశాడు। ఈ సినిమాలో ఉండే నటీనటులే ఈ చిత్రంలో కూడా ఉంటారట। జగన్ కోసం వర్మ చేస్తున్న ఈ చిత్రాలు ఏపీ రాజకీయాలను షేక్ చేయడం ఖాయం।